బట్టతల ఇప్పుడు సమస్య కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ ఐటీ మంత్రి ఎవరు కాంగ్రెస్ గెలిచిన రోజు నుంచి దీనిపైన ఒకటే చర్చ కేటీఆర్ను మరపించే నాయకుడు ఇతనే అంటూ సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వచ్చాయి కానీ చివరికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా దుద్దిల్ల శ్రీధర్ బాబును కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది అసలు ఎవరు ఈ శ్రీధర్ బాబు ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్లో ఐటీ అనేది అత్యంత కీలకమైన శాఖ గతంలో ఐటీ శాఖకు కేటీఆర్ వన్నె తెచ్చారు ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి ఐటీని డెవలప్ చేశారు దీంతో కేటీఆర్ తర్వాత ఐటీ శాఖ మంత్రి ఎవరైనా దానిపై ఆసక్తి నెలకొంది ఇప్పుడు కేటీఆర్ల ఐటీ శాఖలో ముద్ర వేసేల కాంగ్రెస్ పార్టీ దుద్దిల్ల శ్రీధర్ బాబును నియమించింది శ్రీధర్ బాబు 1969 మార్చి 9న జన్మించారు ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు కుమారుడు తండ్రిని నక్సలైట్ల చంపడంతో శ్రీధర్ బాబు రాజకీయ అరంగ్రేటం చేశారు 1999 ఎన్నికలో మంతని నుంచి 29 ఏళ్ల చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు తర్వాత 2004 2009 2018 2023 లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఆయన మొదట టీడీడీ బోర్డు సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్గా చివరకు 2009 నుండి 2014 వరకు మంత్రిగా వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశారు శ్రీధర్ బాబు ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు అక్కడ న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ పూర్తి చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ కూడా చేశారు ఆయన హైకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేశారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన శ్రీధర్ బాబు సౌమ్యుడు వివాదరహితుడిగా మంచి పేరు ఉంది ఆకట్టుకునే రూపంతో పాటు న్యాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కేటీఆర్ కు ధీటుగా శ్రీధర్ బాబు ఐటీ శాఖను నిర్వహించగలుగుతారా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే